ఇలాంటి చాలా కేసులు ఉన్నాయి. మన శాంతినగర్లో 45 పైన ఉన్నాయన. ఇవి మీరేం కట్టక్కర్లే, చెప్పినాం కదా. మీకు ఇప్పుడు కులాయి ఉందా లేదా? ఉంది, ఒకటి కడతానమ్మా. ఉండేదానికి కడతానమ్మా. కట్టాల్సిన అవసరం లేదు. ఇది కౌన్సిల్ నుంచి పంపించినామా మనం ఆల్రెడీ గవర్నమెంట్కి? ఇంకా కొన్ని ఉన్నాయని అట్లే. ఒకసారి మీ మన అమ్యూనిటీస్ తెలిసి ఉంటుంది కదా. అమ్యూనిటీస్ ఎక్కడ దగ్గర డీటెయిల్స్ తీసుకున్నాం. అమ్యూనిటీ సెక్రటరీ అమ్మా ఇట్లా మన దాంట్లో అంటే వాళ్ళ కులాయి లేకున్నా కులాయి గుత్తలు పడేది ఎంతమంది ఉంటాయి? సార్ మన దాంట్లో అట్లా డబుల్ ట్యాప్ నో ట్యాప్ డబుల్ ట్యాక్స్ డబుల్ ట్యాక్స్ ఉండేటివి రెండు ఉన్నాయి సార్. నో ట్యాప్ వచ్చి 7 ఉన్నాయి సార్ మొత్తం. అవి ఇప్పుడు కౌన్సిల్ వచ్చింది కదా సార్, పెట్టినాం సార్. ఇచ్చినారా కమిషనర్? ఇప్పుడు కొత్తగా లేని డ్రాఫ్ట్ రెడీ చేశాం సార్. ఇంకా కొంతమంది అమ్యూనిటీస్ ఫుల్గా కన్ఫర్మ్ చేయలేదు సార్. ఇంకా లేవు మా దగ్గర అనేది చేయలేదు. ఒకసారి కన్ఫర్మ్ చేసేసి అంటే ఇట్స్ సాచురేషన్ మేరలో క్లోజ్ చేయండి. ప్రతిసారి మనం ఆ కేసెస్ తీసుకోవాలి. ఇప్పుడు లేని దానిలో కన్నీ ఎంతమందికి మళ్ళీ మనం కులాయిలు ఇవ్వాలి కొత్తగా? చాలా మంది మాకు వద్దు తీసేయండి అని అంటున్నారు సార్. కొత్త వేవియాలి ప్రతి ఇంటికి ఉన్నాయి కులాయిలు అయితే. మళ్ళీ ఇంక అవే కదా నేను చెప్తా అంటే నువ్వు ఇంక అవి లేవు. మీరు డ్రైవ్ చేసినారు, ఏం డ్రైవ్ చేసినారు మళ్ళీ? మీకు ఆల్రెడీ ఒకటే కాదు కదమ్మా, ప్రతి ఇంటికి ఒకటి ఉండాలి. 200 రూపాయలు మనం 150 నెలకు వసూలు చేస్తున్నాం. ఒక ఇంటితో 6 ఇండ్లు పట్టుకుంటా అంటే ఇంక ఎట్లయితే అంటది అమ్మా? నీళ్ళేమో మనం చూస్తుంటే ఎంత కావాలంటే అన్ని నీళ్ళు ఇస్తానా? మీరు అడ్జస్ట్ కాదు, వాళ్ళు అడ్జస్ట్ కాదమ్మా. ఖచ్చితంగా డ్రైవ్ చేసి చేయాలని చెప్పినాం కదా. అది కాదమ్మా, డ్రైవ్ చేసి చేయాలన్నాం కదా. అలాంటివి ఏమైనా ఉంటే మాకు డీటెయిల్స్ ఇస్తే మా వాళ్ళు పోయి మీకు చేస్తారు కదా. నువ్వు అలాంటివి చెప్పాలి కదమ్మా, మనం ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం కదా. మరి ఎందుకు ఈ మీట్లో మాట్లాడుతుంది? కొత్తగా వచ్చినావా? ఎన్నాళ్ళు అయింది వచ్చి? అంతకుముందు మేము చెప్పినామమ్మా, మీ అమ్యూనిటీస్ మీరు అందరూ మాట్లాడుకుంటుంటారు కదా. క్లియర్ కట్గా ప్రతి ఇంటికి మేము కులా ఇస్తాం. ఒక ఇంటికి పెట్టుకొని 10 ఇండ్లు 15 ఇండ్లు వాడుకోవడానికి లేదమ్మా. ఎన్ని ఉన్నాయి అట్లాంటివి? ఇది కట్టద్దులేనా? మీరు కట్టద్దండి, ఇవి కౌన్సిల్లో తీర్మానం చేసేసి పంపిస్తున్నాం పైకి కూడా. సరేనా? ఏం పేరు మా? నీ పేరు మీనాక్షి సార్. ఇట్లా ఇట్లా ఒక ఇంటికి ఎన్ని ఉన్నాయి ఇట్లా క్లస్టర్ వైజ్ సార్? ఇట్లా లిస్ట్ అయితే హౌస్ హోల్స్ ఎన్ని మీకు ఉండేది? మొత్తం 778 హౌసెస్లో 9940 హౌసెస్ అట్లా ఒక ఇంటికి ఒకటి ఉండేట్టు అట్లా ఉన్నాయి సార్. ఇది తక్కువ ఉండే హౌసెస్ తక్కువ ఉండే కనెక్షన్లు ఎక్కువ చెప్తాను నువ్వు అంటే ఇవి అసెస్మెంట్ నెంబర్స్ ఉండేటి సార్ అట్లా. ఇది ఎక్కువ ఉండాలి, ఇది తక్కువ ఉండాలి కదా. అంటే 200 గ్యాప్ ఉందా? ఇట్స్ బిగ్ నెంబర్ కదా. మళ్ళీ ఏ హౌస్ హోల్డ్స్కి చెప్పండి. అలా అలా ఇవ్వకూడదు కదా, మల్టిపుల్కి ఇవ్వకూడదు కదా. డిదే అలా చేయకూడదు కదమ్మా. ఫోన్లో మాట్లాడుతున్నా. బాగున్నారమ్మా? ఏం పెద్దమ్మా, బాగున్నావా? బాగున్నా. ఈ ఏరియాలోనే ఈ క్లస్టర్లోనే 200 మందికి గ్యాప్ ఉంది, ఇళ్ళకు దీళ్ళకు, హౌసింగ్కిను కులాయి కనెక్షన్లకు. అంటే ఆమె చాలా లిబరల్గా ఉంది, మనం ఎట్లా చేస్తాం? మళ్ళీ ట్యాక్స్ కలెక్షన్స్ రావాలంటారు, మెయింటెనెన్స్ కావాలంటారు. చూడండి ఇంకే టోటల్గా ఎంతమందిని ఐడెంటిఫై చేసినాము. మీనాక్షి? మీనాక్షితోనే మాట్లాడితేనే. అవి ట్యాక్స్ అవి చెప్తున్నారు సార్. ఏమైనా కన్ఫ్యూజ్ ఉంది. 778 హౌస్ హోల్డ్స్కి 940 కనెక్షన్లు ఉన్నాయంట అంది. 940కి 778, మరి గ్యాప్ ఆఫ్ దగ్గర దగ్గర 200 దాకా ఉంది. కొన్ని ఎక్స్టెన్షన్ ఏరియాలోనే ఇది ఉంది ప్రాబ్లం.
అడ్మిన్ ఎక్కడ మేడం? హౌస్ ట్యాక్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి మేడం? ఏమి ఇప్పుడు కడుతున్నారా? ఇప్పుడు మేము గుత్తలు వేయాలి అంటే, వాటర్ ట్యాక్స్ రైజ్ చేయాలి అన్నా, వాటర్ కనెక్షన్ ఇవ్వాలన్నా కానీ ఇవి లేవంటున్నారు. ఇవి పాతవా కొత్తవా? నేనేది కాదంటలేమ్మా. ఒక ఇంటికి నాలుగు ఉన్నాయంటే ఖచ్చితంగా నాలుగింట్ల వాళ్ళు తీసుకోవాలి. మనమే బాడిగిన్లోనే అడగం కదా, హౌస్ ఓనర్ని అడుగుతాము. అదేవిధంగా ట్యాక్స్ లేకోకుండా ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? కొద్దిగా 28 పాత దానికి అన్నిటికీ వేసినామా? సరే 28 కూడా రైజ్ చేయండి. వాటర్ కనెక్టివిటీగా రావాలంటే ఇది ఖచ్చితంగా ఉండాలి. అదే ఏం చెప్పు పెద్దమ్మా.